మనం కొన్ని ఏరియాస్ గురించి అని అనుకున్నాం. అందులో వైజాగ్ మిగిలిపోయింది. సో గుంటూరు కృష్ణ గురించి కూడా మీరు జస్ట్ క్యాజువల్ కవర్ చేస్తారు, వాళ్ళు తెలివి అని. వైజాగ్ సిచ్యువేషన్ ఏంటంటే వైజాగ్ రాజధాని అవుతుందనా, లేకపోతే వైజాగ్ పీపుల్ మైండ్ సెట్ ఎట్లుంది, ఈ గెలుపోటములకు సంబంధించి వైజాగ్ పార్లమెంట్ సెగ్మెంట్? వైజాగ్లో మిక్స్డ్ పీపుల్ ఉన్నారమ్మా. వైజాగ్లో ఒక రకంగా ఏంటంటే ఆ వైజాగ్ పోర్ట్లో కానీ నేవల్ బేస్లో కానీ పనిచేసేటువంటి వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 60-70 వేల ఓట్లు ఉన్నాయి వాళ్ళకి. ఓకే, వాళ్ళకి ఏంటంటే పుష్పం తెలుసు కానీ వేరేది పెద్దగా తెలీదు. కానీ వీళ్ళు ఈ ఫ్యాన్ అని చెప్పి బాగా ప్రచారం చేసి వైజాగ్ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవుతుందంట, రాజధాని అవుతుందంట అని 1-4 సార్లు చెప్పేసరికి ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ కూడా మారింది. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇది మన ప్రాంతం అనే ఒపీనియన్ వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళు ఇంతకుముందు వాళ్ళకి పుష్పం గుర్తు ఒకటే తెలుసు కాబట్టి అక్కడ ఎవరు నిలబడ్డాడన్న సంగతి తెలియదు, బీజేపీకి వేసేవాళ్ళు. అందుకనే విజయం గారు ఓడిపోయింది. ఓకే, ఇప్పుడు అక్కడ నుంచి ఎంపీ గారు ఉండేవారు, హరిబాబు గారు ఉండేవారు. హరిబాబు గారు మాకు మంచి ఫ్రెండ్, మా అన్నయ్య క్లాస్మేట్ ఆయన. ఇప్పుడు గవర్నర్గా ఉన్నాడు అనుకోండి, అందుకని ఆయన గెలిచాడు. ఇప్పుడు వైజాగ్లో ఆ పరిస్థితి లేదు. వైజాగ్లో 2 రకాల పీపుల్ ఉంటారమ్మా. ఈ లేబర్ పనులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఒక గ్రూపు, నార్త్ ఇండియా నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఒక గ్రూపు, చదువుకునేటువంటి వాళ్ళు ఒక గ్రూపు, స్టూడెంట్స్ వీళ్ళందరూ. ఈ గ్రూపుల్లో ఏంటంటే ఇంతకుముందు నార్త్ ఇండియా నుంచి వచ్చి ఈ ఫ్యాన్ గుర్తు, సైకిల్ గుర్తు తెలియక వాళ్ళు బీజేపీకి వేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా బాగా తెలివి మిగిలిపోయారు. సో క్లారిటీ ఉంది వాళ్ళకు కూడా అంటారు? వాళ్ళకు కూడా చాలా క్లారిటీ ఉంది. వాళ్ళు కూడా ఈసారి మోస్ట్ ప్రాబబ్లీ వైసీపీనే సపోర్ట్ చేస్తారు. తెలుగుదేశానికి డెఫినెట్గా వచ్చే సీట్లు కొన్ని ఉంటాయమ్మా, లేకుండా ఉండవు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు ఉన్నారనుకోండి, నాకు మంచి మిత్రుడే. పార్టీలు డిఫరెంట్ అయి ఉండొచ్చు, నేను వీళ్ళకి సపోర్ట్ చేసి ఉండొచ్చు, ఆయన తెలుగుదేశం అయి ఉండొచ్చు. బుచ్చే చౌదరి గారు ఉన్నారు, ఆయన కూడా నాకు మంచి మిత్రుడే. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కుంట్రు మురళీ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళందరూ మిత్రులే, మంచి వాళ్ళే, అందరం కలిసి మాట్లాడుకుంటాము. బట్ పార్టీలు డిఫరెంట్గా ఉంటాయి, ఒపీనియన్ డిఫరెంట్గా ఉండదు. నేను ఇండిపెండెంట్గా పోటీ చేయాలి అని అనుకున్నటువంటి వ్యక్తిని నాకు ఏ పార్టీతో కూడా ఏం సంబంధం ఉంటుంది? ఇప్పటి వరకు కూడా నాకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. మరి ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ పార్టీలో ఉండింది, రాజశేఖర రెడ్డి గారు మరి వైఎస్ఆర్సీపీలో లేదు కదా. ఓకే, సరే ఇంకిప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఏదో ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి ఇంకా ఆయన సమక్షంలోనే ఏదో కొండ ఏదో గొప్పించుకుంటారు కదా, ఇట్లాంటిది ఏదో గొప్పించుకోవాలని ట్రై చేయాలి, చేద్దామా. మళ్ళీ ఒకసారి చెప్తున్నానమ్మా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి గెలవడం గ్యారంటీ. 100% మీరు 120 అన్నప్పుడే మళ్ళీ మీరు కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా ఉండడం గ్యారంటీ. అది కూడా ప్లస్ పాయింట్ రాష్ట్రానికి అవుతుంది కాబట్టి. 22-23 ఎంపీ సీట్లు వచ్చినా బీజేపీకే సపోర్టు, తెలుగుదేశం వాళ్ళకి ఒక 2-3 వచ్చినా బీజేపీకే సపోర్టు. సో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి కావాల్సింది ఎంపీ సీట్లేగా. ఎస్, అవును. నిలుపుగా నిదానంగా ఎదగాలి అనేటువంటిది బీజేపీ వాళ్ళ ఉద్దేశము. గత 40-50 సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి పని అదే. ఉత్తరప్రదేశ్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ, ఇంకెక్కడైనా సరే అదే స్ట్రాటజీ ఆంధ్రప్రదేశ్లో కూడా అవలంబిస్తారు. ఓకే, తెలుగుదేశం పార్టీతో కలిచాము అంటే తెలుగుదేశం పార్టీకి లాభము, మనకు నష్టము, మనల్ని అణగదొక్కేస్తారు అనేటువంటిది వాళ్ళ గత అనుభవం. చంద్రబాబు నాయుడు ఏమైనా సామాన్యమైన తిట్లు తెచ్చాడమ్మా మోడీని? ఆయన భార్య ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆయన భార్య ప్రస్తావన అసెంబ్లీలో చేర్చాడని చెప్పి ఓ బోరు బోరు నేర్చావు. మరి నువ్వు నీ భార్య ప్రస్తావన తీసుకొస్తే బోరు నేర్చినటువంటి వాడివి, మోడీ గారి భార్య ప్రస్తావన ఎట్లా తీసుకొస్తావు నువ్వు? కడుపు ఆనందించాడా, గడి తింటున్నాడమ్మా? ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఎట్లా చేస్తావు చెప్పు, నువ్వు తప్పు కదా అది, అవునా? మరి ఇలాంటి పనులన్నీ చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఫైనల్గా ఒక ఏపీలో హాట్, ఇప్పటికీ హాట్ టాపికే ఒకటి, డ్రగ్స్. ఏపీకి సంబంధించి డ్రగ్స్ బ్యాన్ రావడం రీసెంట్గా, వైసీపీ వాళ్ళు ఏమో టీడీపీ అనడం, టీడీపీ వాళ్ళు వైసీపీ అనడం, పార్టీ రంగులు ఏవైనా సరే అంత అసలు కంటైనర్ డ్రగ్స్ దానికి సంబంధించి కొన్ని కోట్లు విలువ చేస్తుంది అనే విషయం తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి ఆ డ్రగ్స్ రాజకీయం కూడా తెర మీదకి వచ్చిందనే ఒక అంశం. సో దీన్ని ఏదో ఒక 2-3 రోజులు అనుకున్నారు, తర్వాత అందరూ మర్చిపోయారు. ఎనీవే ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను నేను. అక్కడ పాడేరు లాంటి ప్రాంతాల్లో ఏం చేస్తారంటే వాళ్ళకి ఆదాయం తక్కువగా ఉంది, కొండ చర్యలు ఉండేటువంటి ప్రదేశం కాబట్టి పెద్దగా పంటలు పండవు, ఇండస్ట్రీస్ రావు కాబట్టి వాళ్ళు ఈ గంజాయిని సాగు చేసేవాళ్ళు. ఆ సాగు చేసిన గంజాయిని వైజాగ్ శ్రీకాకుళము విజయనగరం తీసుకొచ్చి ప్రైవేటు బస్సుల్లో హైదరాబాద్ దాకా కూడా పంపించేవాళ్ళమ్మా, నేనే ప్రత్యక్షాక్షి. ఇది జరుగుతుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే వాళ్ళందరికీ పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు కదా అని చెప్పి వాళ్ళందరికీ కూడాను విత్తనాలు, ఎరువులు, గిరువులు లాంటి సప్లై చేసి ఈ పంటను మాన్పించేశాడు చాలా వరకు. సో ఇంకా పంట లేదుగా, అందుకని ఇంపోర్ట్స్ మొదలుపెట్టారనమాట.
ఎవరు మొదలు చాలా మందికి అవకాశం కల్పించాడు ఆయన. ఎవరి మీద కూడా ఉన్నటువంటి కేసులన్నీ తీసేశారు. వాళ్ళ కుటుంబానికి ఆదాయ మార్గాన్ని చూపించాడు, కౌన్సిలింగ్ చేశారు, ఆదాయ మార్గం. కాఫీ తోటలు కూడా పెంచారమ్మా, కాఫీ తోటలు, టీ తోటలు కూడా పెంచారమ్మా అక్కడ. ఇప్పుడు మా నాతో పాటు నా క్లాస్మేట్ ఉండేవాడు అతను, భాస్కర్ అని, రిటైర్డ్ యాజ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వాడిని అక్కడ పోస్ట్ చేశారు ఓ 3 ఇయర్స్ పాటు. 3 ఇయర్స్ పోస్ట్ చేస్తే వాడి పని ఏంటంటే ఇదే, కాఫీ మొక్కలు, కాఫీ చెట్లను, టీ చెట్లు పెంచడము, వేరే చెట్లు పెంచడము, ఇట్లాంటి దానికి అనమాట. అది అంతకుముందు అక్కడ అంతా కూడా గంజాయి పెంచేవాడు. మరి కంటైనర్ వ్యవహారం చాలా మార్పు వచ్చింది. మరి కంటైనర్, ఈ కంటైనర్ వ్యవహారం ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ ప్రొడక్షన్ లేదో అక్కడి నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఆ ఇంపోర్ట్ ఏంటి, చేపల పెంపకానికి, రొయ్యల పెంపకానికి ఉపయోగపడేటువంటి మెటీరియల్ మేము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఆ డ్రై ఈస్ట్ అనేదాన్ని చెప్పి దాంతోపాటు కలిపి ఈ మార్గద్రవ్యాలను కూడా తీసుకున్నారు. ఓ, అలా జరిగింది అని దాన్ని ఐడెంటిఫై చేశారు. ఎట్లా, ఇంటర్నేషనల్ పోలీస్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు దాన్ని ఫస్ట్, ఇంటర్పోల్ వాళ్ళు. మరి ఇంటర్పోల్ వాళ్ళకి ఆ సంగతి ఎట్లా తెలిసింది, ఈ కంటైనరు ఆ షిప్ అక్కడి నుంచి బయలుదేరినప్పుడు దారి మధ్యలో జర్మనీ దేశంలో హ్యాంబర్గ్లో కొన్ని వస్తువులు దింపేసి కొన్ని వస్తువులు లోడ్ చేసుకోవాలి, కొన్ని కంటైనర్లు దింపేసి కొన్ని కంటైనర్స్ లోడ్ చేసుకోవాలి. ఏవైతే దింపకుండా ఉన్నటువంటి కంటైనర్స్ ఉన్నాయో, అంటే దింపేసిన కంటైనర్స్ని కనుక అయితేనేమో అక్కడ కస్టమ్స్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి తెలిసిపోతుంది. దింపనటువంటి కంటైనర్స్ని కూడా వాళ్ళు చెక్ చేశారు. ఓకే, చెక్ చేస్తే వాళ్ళకి ఈ విషయం తెలిసింది. ఆ విషయం తెలిసి జర్మనీ గవర్నమెంట్ వాళ్ళు ఇంటర్నేషనల్ పోలీస్ అంటే ఇంటర్పోల్ వాళ్ళకి చెప్పారు. ఎప్పుడు చెప్పారు అది, మొన్న మార్చి 18వ తారీఖు చెప్పారు. ఇమ్మీడియట్గా వైజాగ్లో ల్యాండ్ అయిపోయారు, టెస్ట్ చేశారు, తేలింది. వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్లు, రికార్డ్స్, సంఘ సమాచారం ఒక బస్సులో తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. ఆ బస్సును కూడా పట్టుకున్నారు. ఇచ్చిమున్నాడుగులు కాకపోతే ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, కంప్యూటర్లో నువ్వు ఒక్కసారి డేటా ఎంటర్ చేస్తే, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నానమ్మా, ఆ డేటా అనేటువంటిది నువ్వు ఆ కంప్యూటర్ను తగలబెడితేనే డిస్ట్రాయ్ అవుతుంది, లేకపోతే డిస్ట్రాయ్ కాదు. చాలామంది ఏమనుకుంటారంటే కంప్యూటర్లో డేటా నేను డిలీట్ చేశాను కదా అంటే, నేను డిలీషన్ లేదు, పావుడు పచ్చి బదులు పెండా కూడా నీ బొంద, డిలీట్ కాదు అది, అది అలాగే ఉంటుంది, జీరోస్ అని మనసులో ఉంటుంది, ఎక్కడికి పోతుంది. యాజ్ ఎ ఫారెన్సిక్ అకౌంటెంట్ గాను, ఫ్రాడ్ ఇన్వెస్టర్ గారు చెప్తున్నానమ్మా నేను, అది డిలీట్ కాదు, కంప్యూటర్ నువ్వు తగలబెడితే కానీ అది డిలీట్ కాదు. సో క్లియర్ ఇన్ఫర్మేషన్ అలా ఉంది, సేఫ్గా అని చెప్తారు. ఇదంతా కూడా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మొట్టమొదటిలో ఒక 2 రోజులు హడావుడి చేస్తారు, కానీ తర్వాత ఉండదు. ఓకే, అదేవిధంగా నేను ఈ సందర్భంగా ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నానమ్మా, ఈవీఎం మిషన్ల మీద ప్రచారాలు మొదలు పెడతారు చూడండి. ఇంక ఇప్పుడు ఇల్లు కామన్ ఎలక్షన్ టైంలో ఈవీఎం బ్యాలెట్ వచ్చినప్పుడు వాటి గురించి గల్లంత చేయడం, లేకపోతే లైక్ నార్మల్గా ఈవీఎం మిషన్స్ అనేటువంటిది పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, అది ఇంటర్నెట్కి కనెక్ట్ అయినటువంటిది కాదు, వైరస్లు రావు, 25, 26, 27 డిగ్రీల సెంటీగ్రేడ్లో అయితే బ్రహ్మాండంగా పనిచేస్తాయి, 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తట్టుకుంటాయి, అందుకని కూలర్లు కూడా పెడతారు మనకి ఎండాకాలంలో కాబట్టి ఎలక్షన్. నువ్వు ఎవరికి ఓటేసావు అనేటువంటిది స్లిప్ కనపడుతుంది, అది లోపల పడిపోతుంది, నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. ఎన్ని ఓట్లు వేసారో, ఎన్ని స్లిప్లు వచ్చినాయి, రెండు ట్యాలీ చేస్తారు. ముందు చెకింగ్ అనేటువంటిది చాలా సీరియస్గా ఉంటుంది. ఎట్లా చేస్తారంటే అది ఈవీఎం మిషన్స్ అనేది ఈసీఐలో తయారు చేస్తారు. ఒకసారి ఈ నెల 18వ తారీఖు నామినేషన్లు మొదలయ్యి, 25వ తారీఖు వరకు నామినేషన్ను స్వీకరించి, 26వ తారీఖు స్క్రూటినీ చేసి, 29 ఏప్రిల్ లోపల నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు. ఫైనల్ అయిపోయింది కదా. అప్పుడు ఈ నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ నుంచి కృష్ణదేవరాయలు గారు, ఆయన గుర్తుది, వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారు ఫ్యాన్ గుర్తు, ఇంకా ఇండిపెండెంట్ సవరణ అనుకుంటే వాళ్ళకి ఇచ్చేయండి గుర్తులు, 4, 5, 6 ఉంటారు. దాన్ని చిప్ మీద రాస్తారు, ఆ చిప్ని ఇన్సర్ట్ చేస్తారు. ఒకవేళ నీకు ఆ ఏరియాలో ఒక 10,000 మిషన్లు కావాల్సి వచ్చాయి అనుకుందామమ్మా, ఎగ్జాంపుల్ ఈ 10,000 మిషన్లతో పాటు ఇంకొక 5% మిషన్స్ని కూడా స్పేర్గా పెడతారు. ఈ 10,000 చిప్పులతో పాటు ఇంకొక 2% చిప్స్ స్పేర్గా పెడతారు. ఎక్కడన్నా ఒక పోలింగ్ బూత్లో మిషన్ కనుక మాల్ ఫంక్షనింగ్ కనుక చేస్తే కరెంటు ఫ్లెక్స్ పోయో, కరెంటు ఇదైపోయో, జనరేటర్ లేకో, హీట్ ఎక్కిపోయో, ఎస్ఎంపిఎస్ అని ఉంటుంది లోపల, అదేవిధంగా కనుక పాడైపోతే ఆ మిషన్ కనుక పనిచేయలేదనుకోండి, తీసేసి ఇమీడియట్గా పెడతారు. ఈవీఎం మిషన్లు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. 100% మీరు చెప్పగలుగుతారు? 100% చెప్పచ్చు. ఓకే, ఇంకా జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈవీఎం మిషన్స్ గురించి కూడాను
అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ పిలుస్తారు. మనం ఓటు వేయడానికి మనం బటన్ నొక్కే మిషన్ వేరే, కంట్రోలింగ్ యూనిట్ వేరే ఉంటుందమ్మా. నువ్వు అక్కడికి లోపలికి వెళ్ళావు, ఫస్ట్ వాడు ఏమంటాడు, ఇదిగో నా పేరు ఇదయ్యా అని ఆధార్ కార్డు చూపించాను, రైట్ మీరు వెళ్ళి ఓటు వేయండి అంటారు. అక్కడికి వెళ్తాను, వాళ్ళు వెరిఫై చేసుకుంటారు, టిక్ మార్క్ కొట్టుకుంటాడు పలానా వ్యక్తి వచ్చాడని, ఆధార్ కార్డు చూసుకుంటారు, ఏలి మీద పెడతారు. నేను పోయినసారి ఈ తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు ఓటేశాను కదమ్మా, ఇదిగో మార్క్ ఇంకా ఉంది స్టార్టింగ్లో, ఇంకా ఇప్పుడు మార్క్ ఉంది నాకు. సరే ఉంటుంది, ఎవరికైనా కానీ మార్క్ ఉంటుంది. దాని తర్వాత మీరు ఆ పరదా కట్టిన దాంట్లోకి వెళ్తారు. సార్ మీరు ప్రెస్ చేయండి సార్ బటన్ అంటారు, మీ ఇష్టం వచ్చిన దానికి ప్రెస్ చేస్తారు, టక్మన్ లైట్ వెలుగుతుంది, ఆ స్లిప్ పడుతుంది, మీరు చూసుకుంటారా నేను ఓటేసింది కరెక్టేనని. అక్కడ రికార్డ్ అయిపోతుంది, 1, 2, 3, 4 అంటే ఎదట్లా 1+1+1+1+1+1 అని చెప్పి రికార్డ్ అవుతూ ఉంటుంది. కంప్యూటర్లో తెలిసింది రెండేనమ్మా, కంప్యూటర్లకు ABCD తెలియవు. కంప్యూటర్కి తెలిసిందల్లా 0, 1 ఇది మాత్రమే తెలుసు. అది అలా యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఒకవేళ మీరు క్యూలో 5 గంటలు కనుక ఉన్నట్టు కనుక అయితే, ఒక 100 మంది ఉన్నారనుకో, అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఈ 100 మందిని కూడాను ఓటింగ్కి అలౌ చేస్తారు. మార్నింగ్ జనరల్గా నార్మల్గా 7-7:30 మొదలవుతుంది, 5-5:30 వరకు ఉంటుంది. ఒకవేళ క్యూలో ఇంకా మనుషులు కనుకుంటే రాత్రిపూట 9 గంటల దగ్గర ఓట్లు వేయచ్చు. ఈసారి నేను ఏం కోరుకుంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో 85% పోలింగ్ జరగాలని కోరుకుంటున్నాను. జరుగుతుందా లేదా చూద్దాం, దట్ ఇస్ ఏ డిఫరెంట్ థింగ్. మనం చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది. తప్పకుండా సార్. ఓటింగ్ మిషన్స్ మటుకు నిజంగా ఫెంటాస్టిక్ పనిచేస్తాయి. దాని గురించి ఎవరు కూడా అపోహలు పెట్టుకోకండి, ఫెంటాస్టిక్ పనిచేస్తాయి. విచిత్రం ఏంటంటే, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు, హైటెక్ బాబు అంటాడు, లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, నేను ఒకటి ఓటు వేసాను నాకే తెలియదండి అంటాడు. ఏ గాడుదలు కాస్తున్నావు నువ్వు, స్లిప్ వచ్చాడు చూసుకోతాయా నువ్వు, చూసుకోకుండా ఎట్టుంటావు చెప్పు, ఐఎమ్ సారీ టు యూస్ దిస్ వర్డ్. ఒక చిన్న పల్లెటూరులో ఉండే రైతు మా తలపాగా చుట్టుకొని వస్తారు ఒకసారి వాళ్ళకి, వాడు కూడా ఏంటంటే బటన్ నొక్కు తాత అనగానే వాడు బటన్ నొక్కుతాడు. ఆ బటన్ నొక్కి ఆ స్లిప్ వచ్చిందా లేదా వాడు కూడా చూసుకోవడం నేను ప్రత్యక్షంగా చూసా. అంటే నన్ను లోపలికి జనరల్గా ఎరవ చేయరు కానీ, ఈ ఇంకా మరి వాడు నాకు ఇచ్చే గౌరవమో ఇంకోటో ఇంకోటో ఏదైనా కానీ అమ్మా, నేను అసలు యాక్చువల్గా పోలింగ్ ఎట్ట దొరుకుతుంది చూద్దామని చెప్పి నేను ఓటేసిన తర్వాత ఒక 1/2 అవర్ నిలబడ్డాను. సో అందుకని చెప్పి ఈవీఎం మిషన్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, ఎటువంటి సందేహాలు అనవసరం. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఆ బూత్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పార్టీస్కి సంబంధించిన వాళ్ళందరినీ పిలుస్తారు, పిలిచి మాక్ పోలింగ్ అని చేస్తారు. 50 ఓట్లు నొక్కమంటారు వాళ్ళని, 1, 2, 3, 4 అందరూ నొక్కుతారు. నువ్వు ఎంతమందికి నొక్కేవా అనేసి అంటే అక్కడ ఆఫీసర్ చూస్తుంటాడు ఎంతమందికి నొక్కాడని, 10 లెక్కేసుకుంటాడు 12 లెక్కేసుకుంటాడు, మొత్తం 50 అయిపోయింది కదా క్లోజ్. కరెక్ట్గా అక్కడ ఆ పార్టీకి సంబంధించిన 10 పడ్డాయా 12 పడ్డాయా అనే సంగతి చూస్తారు. చూడండియా బాబు అంటారు, చూస్తారు మిషన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అంటారు. వాళ్ళ పేరు రాస్తారు, వాళ్ళు ఇచ్చిన దాన్ని రాస్తారు, సొంతగా మెచ్చుకుంటారు, ఆఫీసర్ కూడా సైన్ చేస్తాడు. దాని తర్వాత ఆ 50 ఓటర్ని డిలీట్ చేసేస్తారు, డిలీట్ చేసి 0 చేస్తారు, 0 చేసి మిషన్ని లాక్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే లేదంటే ఆ పోలింగ్ రోజే తర్వాత దాన్ని ఓపెన్ చేస్తారు. అంటే 7 గంటల నుంచి 7:30 గంటల లోపల ఈ 50 ఓట్లు డిలీట్ చేయడము, 0 చేయడము మళ్ళీ చేస్తారు. 7:30 8 దగ్గర నుంచి మొదలవుతుంది. ఈవీఎం మిషన్లు 100% పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి. మా మేనేజర్ అమెరికాలో ఉండేవాడిని అడిగాను నేను ఒకసారి, ఏంద్రా ఈవీఎంల మీద హైదరాబాద్లోనూ దేశవ్యాప్తంగా ఇంత గోల్ చేస్తుంది అనేసి అంటే, వాడు నానో టెక్నాలజీ మీద PhD చేసినాడు. ఓకే అని అడిగితే వాడు చెప్పబో, దీని మీద చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది మామయ్య, అది పర్ఫెక్ట్గా పనిచేస్తాయి మామయ్య, అది అట్లా చేయడానికి వీలు లేదన్నాడు. మరి మీ అమెరికాలో ఎందుకు పెట్టుకోలేదురా అని అడిగా నేను. అమెరికాలో ఏముంది మామయ్య, బొత్తులేని ఫెసిలిటీస్ ఉన్నాయి, కొంతమందికి వెళ్ళి ఓటు వేయడం అనేటువంటి సరదా ఉంటుంది, కొంతమందికి ఇంట్లో నుంచి వేయడం సరదా ఉంటుంది, కొంతమందికి పోస్టల్ బ్యాలెట్ సరదా ఉంటుంది మామ. వాళ్ళు పోస్టల్ బ్యాలెట్స్ అనేటువంటిది అందరికి ఇస్తారట, ఆ బ్యాలెట్ పేపర్ అనేది వాడి ఇంట్లోనే ఫిల్అప్ చేసి ఆ కవర్లో సీల్ చేసి దానికి సపరేట్ బాక్సులు ఉంటాయండి, అక్కడక్కడక్కడక్కడ రోడ్డు మీద పెడతారట, తీసుకెళ్ళి అందులో వేస్తారట. అందుకని ఈవీఎం మిషన్లు అనేటువంటిది పెద్దగా ఇది లేదు. వాడు పొద్దున్నేసి మొదలు కంప్యూటర్ల మీద పనిచేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడన్నా సరే మనం ఆ కాగితంలో రాయాలని కోరిక ఉంటుంది అంటే వాళ్ళ సైకాలజీ అది. ఓకే ఓకే. అందుకని మొట్టమొదటిలో ఈవీఎం మిషన్లు అమెరికాలో పెట్టి తర్వాత తీసేశారట. అందులో మందేమో 140 కోట్ల పాపులేషను, 92 కోట్ల మంది ఏమో మనకు, 97 కోట్ల మంది మనకేమో ఓటర్లు, వాళ్ళదేమో 33 కోట్ల పాపులేషను, అప్రాక్సిమేట్లీ 20 కోట్ల మంది ఓటర్లు, 60% కంటే ఎక్కువ వేయరట. మరి ఇంక ఆ సిస్టమ్ కన్నా ఈ సిస్టమ్కి తేడా లేదమ్మా. ప్రతిదానికి మనం అమెరికాతో పోల్చుకుంటాం కదా, మరి ఇట్లాంటి విషయాలు ఎందుకు పోల్చుకోం? ఈవీఎం మిషన్లు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు 120 సీట్లకు తగ్గకుండా గెలుస్తారు, 22-23 ఎంపీ సీట్లు వస్తాయి. మోడీ గారికి కూడాను ఈసారి మళ్ళీ 3వ సారి ప్రమాణ స్వీకారం చేస్తాడు, ఫుల్ టర్మ్ ఉంటాడా లేదా అన్నది నేను చెప్పలేను. కారణం ఏంటి అంటే, 2026 కల్లా ఆయనకి 75 సంవత్సరాలు దాటిపోతాయి.
అందుకని 75 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉండడానికి వీల్లేదనే కదా ఎల్కే అద్వానీ గారిని పాపం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాల్సిన తీసి పక్కన పెట్టారు. ఆఫ్కోర్స్ వాళ్ళు కూడా వైలేట్ చేశారనుకో, శ్రీధరన్ అని మనకు మెట్రో శ్రీధరన్ అంటారు. ఆ మెట్రో శ్రీధరన్కి 82 ఏళ్ళు, పోయినసారి ఆయనకి ఇచ్చారుగా. అలా ఇంటర్నల్ థింగ్ కాబట్టి ఎప్పుడైనా కానీ వాళ్ళు చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏమీ ఒర్రీ కావాల్సిన పని లేదు. పోలీసు వాళ్ళతో సహకరించండి, ఎలక్షన్ ఆఫీసర్స్తో సహకరించండి, కొట్లాటలుగా దిగకండి. మీ కార్లలో అనవసరంగా మందు బాటిల్స్ వేసుకోవడము, లక్షల లక్షలు క్యాష్ పెట్టుకోవడము, రాళ్ళు వేసుకోవడము, గొడ్డళ్ళు పెట్టుకోవడం చేయకండి. చాలా సీరియస్గా ఉంటుంది ఈసారి మటుకు. ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఆల్సో వెరీ సీరియస్ దిస్ టైం. మీ కెరీరే నాశనం అయిపోతుంది. 20-25 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు అలాంటి పనికిమాలిన పనులు చేసాయంటే చాలా సీరియస్గా ఉంటుంది. కొట్లాటలు పెట్టుకోవద్దు, పోలీసు వాళ్ళతో సహకరించండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ సాల్వ్ చేసుకోవచ్చు. ఇందాక ఒక ఆయన అడుగుతున్నాడు, ఆయన బాపట్లో ఓటుందండి ఆయనకి, నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండి, 99% నేను పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటేయలేనండి, నేను ఏం చేయాలండి అని అడుగుతున్నాడు ఆయన. అలాంటిది కనుకుంటే నువ్వు ముందే కానీ చెప్పినట్టయితే నీ ఇంటికి వచ్చే ఓటు తీసుకొని పోతారాయా? ఓకే, 85 ఏళ్ళు దాటిన ముసలాడు పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. నువ్వు ఓటు వేయడానికి అర్హుడు కాబట్టి నువ్వు ఆ పని చేయొచ్చు. ముందే ఇన్ఫామ్ చేస్తే కనుక వీల్ చైర్ కూడా అరేంజ్ చేస్తారు, నీ ఇంటికి వచ్చి ఓటు వేయించుకుపోతారని చెప్పాను. సో ఇలాంటివి కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు అప్పుడు, అంటే వాళ్ళకి అంత అవగాహన లేక అలాంటి విషయాల గురించి అడుగుతుంటారు కాబట్టి చెప్పచ్చు. ఏమో ఇప్పుడు నువ్వు అడుగుతున్నా కాబట్టి చెప్తున్నాను. నిన్న మొన్న దాకా నేను కూడా నర్సరాపేట నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా చేద్దామని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సరే ఒకసారి విజయసాయి రెడ్డితోటి, ఆయన దగ్గర ఉండేటువంటి హర్షవర్ధన్ తోటి మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఐ వాజ్ కన్విన్స్డ్. ఓకే, నేను గట్టిగానే చెప్పాను వాళ్ళకి, నేను చేయదలుచుకున్నానండి గట్టిగాను. 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఏ ఎంపీ పిలిచినా సరే వెళ్ళి ప్రసంగించడానని నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. నా సర్వీసెస్ ఎలా ఉపయోగించుకుంటారని అనేది మీ చేతిలోనే ఉందండి అని చెప్పాను. సో లెట్ దెమ్ డిసైడ్ ఇట్. ఓకే, సో మొత్తానికి ఏదైనా సరే మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, మీరు ఇప్పటివరకు గెయిన్ చేసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో మీ తరఫున ప్రయత్నం చేస్తానని చెప్తాను. థ్యాంక్ యూ నాగేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే మాత్రం ఏపీ ఎలక్షన్ సీట్ ఏంటి, అసలు బీజేపీ కలవడానికి అసలు ఏమనుకుంటుంది, అండి ప్రత్యేక హోదాకి సంబంధించి కేవలం మాటలేనా, నిజంగా చేస్తే ఎలా చేయాలి, అసలు పోలింగ్కి సంబంధించి చాలా మందికి ఉన్న అపోహలు, అండ్ ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించి ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మీతో డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.